యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు చంద్రయాన 3 ఈ రోజు జాబిల్ మీదకి అడుగు పెట్టబోతుంది అందరం కూడా ఈ రోజు దాని కోసం ఎదురు చూస్తున్నాం సక్సెస్ కావాలని కోరుతున్నాం సార్ చంద్రయాన్ 3 వల్ల ఈ రోజు జాబిల్ మీద అడుగు పెడుతుందనే ఒక ఉపయోగం ఏంది ఎలాంటి దేశానికి ఎలాంటి ఉపయోగం అని అందరికీ నమస్కారం చంద్రయాన్ 3 అనేది భారతదేశానికి ఒక గొప్ప అవకాశంగా భావించాలి మనం చంద్రయాన్ 3 ఎక్కడికి లాంచ్ చేస్తున్నారంటే జాబిల్ మీద ఉన్న దక్షిణ ధ్రువం మీదకి ఇంతవరకు దక్షిణ ధ్రువం మీదకి ఎలాంటి ఏ కంట్రీ వాళ్ళు గాని ఇంతవరకు దాన్ని పంపించలేదు ఓన్లీ దాని మధ్య భాగం వరకు పంపించి దానిలో ఉన్న అవకాశాలు అంటే ఏమేం ఉన్నాయి ఏం చేయాలని అనాలసిస్ చేశారు గాని ఇప్పుడు ఓన్లీ భారతదేశం మాత్రమే ముందడుగు వేసి చంద్రయాన్ చంద్రుడి మీద దక్షిణ ధ్రువం వైపు వెళ్తోంది చంద్రుడి మీద దక్షిణ ధ్రువం చాలా శీతలంగా ఉంటుంది దానిలో 200 మైనస్ డిగ్రీలు ఉంటుంది యాక్చువల్గా అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు అక్కడ నీళ్లు ఉన్నాయి అనేది మన అంచనా సో ఫస్ట్ మనమే చేస్తున్నాం కాబట్టి ప్రపంచంలోకి భారతదేశం ముందుండాలని మనం కోరుకోవాలి అక్కడికి మన చంద్రయాన్ 3 దానిలో ఉన్న విక్రమ్ ల్యాండర్ వెళితే మనకి చాలా ఇన్ఫర్మేషన్ దాని నుంచి వస్తుంది అంటే ఫర్దర్గా మనం రీసెర్చ్ చేసి అక్కడ ఏమన్నా మనుషులు నివసించేదానికి ఆవాసం ఉండేదానికి ఉంటుందా లేదా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి లేదా ఇతర జీవులు ఏమన్నా నివసించేదానికి అవుతుందా లేదా మనం వెళ్ళి అక్కడ తిరగొచ్చా లేదా మనం ఇంకేమైనా చేయొచ్చా అనే దాని గురించి మొత్తం పూర్తిగా అవగాహన రావడానికి దీని ద్వారా ఉపయోగపడుతుంది మనకి సో మనం మన ఇస్రోని అభినందించాలి దీనికి ఇస్రో వాళ్ళు ఖచ్చితంగా దీనిలో కానీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సక్సెస్ అయితే భారతదేశం అన్ని దేశాల కంటే ముందుంటుంది అనేది నా ఆలోచన అయితే ఇప్పటికే ప్రపంచ దేశాలు దాదాపు 112 దేశాలు ఈ యొక్క 44 సార్లు ప్రయత్నం చేసినా కూడా దాదాపు ఒక 3 అగ్రదేశాలే మాత్రమే ఈరోజు అవి చేశారు సార్ ఇప్పుడు మన యొక్క దేశం కూడా ప్రయత్నం చేయబడుతుంది వీటి సరసన చేరుకోవచ్చు ఖచ్చితంగా భారతదేశం కూడా మిగిలిన దేశాల సరసన చేరుతుంది అగ్రదేశాలే కాదు అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటివి కూడా ఖచ్చితంగా అగ్రదేశాలు సరసన నిలబడతాయనేది దీని ద్వారా నిరూపించబడి మిగిలిన దేశాలు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు గోపాల్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను చంద్రయాన్ 3 మిషన్ ఇస్రో వాళ్ళు చేపట్టిన ఒక మహత్తరమైన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు సో చంద్రయాన్ 3 ఈరోజు ఆ ప్రొఫెలర్ విక్రమ్ ల్యాండర్ని చంద్రుడి సౌత్ పోల్ పైన ప్రవేశపెట్టబోతున్నారు ఆ విక్రమ్ ల్యాండర్ నుంచి విజ్ఞాన్ రోవర్ అనేది విడవడి అక్కడ రోవ్ చేస్తుంది సో అక్కడి శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మన ఇస్రో వాళ్ళకి పంపుతుంది సో ఆ శాంపుల్స్ అనలైజ్ చేసిన తర్వాత అక్కడ మనుషులు జీవించడానికి అవసరమైన యాంబియన్స్ ఉందా అని చెప్పేసి దానిపైన రీసెర్చ్ చేయడం జరుగుతుంది సో ఈ చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చంద్రయాన్ 3 అనేది విక్రమ్ ల్యాండ్ మీద ల్యాండ్ అవబోతుంది కాబట్టి ఈ ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ఆల్ ది బెస్ట్ టు ద చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండ్ నా పేరు జి రాజశేఖర్ గౌడ్ నేను ఫస్ట్ ఇయర్ ఎంబీఏ విక్రమ్ సింహ యూనివర్సిటీలో చదువుతున్నాను ఈరోజు మనం ఆఖరి ఘట్టంగా చెప్పుకున్న చంద్రయాన్ 3 ఈరోజు సాయంత్రం 6:04 అక్కడ ల్యాండ్ అవబోతుంది ఆల్ ది బెస్ట్ ఇస్రో విక్రమసింహపురి యూనివర్సిటీలో టూరిజంలో ఎంబీఏ చేస్తున్నాను ఈరోజు ఏదైతే ఉందో చంద్రయాన్ 3 సాయంత్రం 6:04 ఇవాళ ల్యాండ్ అవబోతుంది సో ముందుగా దీని గురించి మనం అందరం చర్చించుకుంటే కనుక చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలి గర్వంగా ఫీల్ అవ్వాలి యాజ్ ఏ ఇండియన్గా ఎందుకంటే ఎన్నో ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఏ దేశం వల్ల సాధ్యం కానిది ఇవాళ మనకు సాధ్యం కాబోతుంది అంటే మన సక్సెస్ అవ్వడానికి ఒక అడుగు దూరంలో ఉన్నాము సో వన్స్ ఇది కనుక సక్సెస్ అయితే ప్రపంచ పటంలో భారతదేశం ఎంతో ఇంకొక అడుగు ఇంకొక పైకెక్కుతుందని చెప్పాలి యాజ్ ఇండియన్గా మనం అందరూ ఈరోజు సగర్వంగా ఉండొచ్చు మనస్ఫూర్తిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ జై హింద్.